ఆ కవి భర్తృహరి చెబుతాడు ఈతి నృపతి సంవాదంలో విద్యా వినయ సంపన్నే అని కృష్ణ భగవానుడు చెప్పిన దాన్ని గురించి మనం విస్తరిస్తే వివరిస్తే ఈ ఉదాహరణ చెప్పవచ్చు ఆయన దగ్గరికి వెళ్ళాన్నట్ట రాజువు నీవు మేము గురురాట్ కలిత ప్రతిభాభిమాన విభ్రాజి మహోన్నతత్ములము భవ్య ధన ప్రధితుండవీవు సద్రాజినుతింసుమాయశము దబుసుమీ మన వాసి మమ్ము నిర్వ్యాజత చూడవేని అనురాగము మాకును లేదు నీయడన్ ఓ మహారాజా నీవు రాజు మేము కూడా గురురాట్కలిత ప్రతిభాభిమాన విభ్రాజి మహోన్నతాత్ములము గురువుల యొక్క కరుణ వల్ల వికసించినటువంటి బుద్ధి సంపద కలిగినటువంటి వాళ్ళము భవ్యధన ప్రధితుండీ నీకు అపారమైన సిరి సంపదలు ఉన్నాయి కావచ్చు భవ్యధన ప్రధితుండవీవు సద్రాజిను ఆ ధనంతో నువ్వు దాన ధర్మాలు చేస్తే నీ కీర్తి వస్తుంది మాకో పండితులందరూ మమ్మల్ని కీర్తిస్తారు మంచి వాళ్ళందరూ మమ్మల్ని కీర్తిస్తారు సద్రాజిను సద్రాజినుతిన్ సుమాయము దగు మన వాసి మనిద్దరికీ చాలా దూరం ఉన్నది సుమా మమ్ము నిర్వ్యాజత చూడవేని నీ అనురాగము మాకును లేదు నీయడన్ మమ్మలు గనక జాగ్రత్తగా ఏ రకమైనటువంటి వ్యాజము లేకుండా చూడకపోతే మా కూడా నీ ఎందు అనురాగం లేదయ్యా మీకంటే మేమే గొప్పవాళ్ళము అని అంటున్నాడు ధనపతి వీవు మేము వివిధ శృతి పుంజ పదార్థతత్వ శాసనులము నీవు శూరుడవు చండతర ప్రతివాది గర్వభంజనులము మేము మిం నిన్ను ధనశాలు రూమము భజంతురాశ్రితుల్ వినయము చూపవేని పృథివీవరా సాయదమీ క్షణంబున నీవు ధనపతివి మేము కూడా మా దగ్గర కూడా ధనమున్నది మా దగ్గర ఎవరూ కాజేయలేనటువంటి దివ్య జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం ధనమున్నది మా దగ్గర వివిధ శృతిపుంజ పదార్థతత్వశాసనులము మేము నీవో శూరుడవు మేము కూడా శూరులమే ఎట్లా ఎదిరించి వచ్చినటువంటి పండితులందరినీ కూడా ఓడిస్తాం మేము చండతర ప్రతివాది గర్భభంజనులము మేము నిన్ను ధనశాలురు మమ్ము భజంతురాశ్రితులు నిన్ను ధనవంతులు మాత్రమే కొలుస్తారయ్యా స్థుతిస్తారు మమ్మల్ని అందరూ ఆశ్రయిస్తారు వచ్చి కనుక వినయము గనక నువ్వు చూపించకపోతే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి వినయము చూపవేని నీ పృథివీ వరాసమీ క్షణం బునం కలిత దుకూల వస్త్రముళ్ళు కట్టిన నీకును జీర్ణ వల్కలంబుల్లు ధరించు మాకున్ను ప్రమోదము తుల్యము లేదు వాసి అగ్గలమగు తృష్ణ యవ్వనికి గఢదరిద్రుడు వాడు లేమియున్ కలిమియులేవుకస్వరమానసులవరికి నీవు పట్టు పట్టుపీతాంబరాలు కడతావు నువ్వు మేము ఏదో సామాన్యమైనటువంటి గుడ్డలు కట్టుకుంటాము బుల్లు ధరించు మాకును ఏదో చినిగిపోయినవో ఎట్లాంటివో గుడ్డలు కట్టుకుంటాం మేము అయినా సరే నీవు అవి కట్టుకొని ఎంత సంతోషిస్తావో ఇవి ధరించి మేము అంతే సంతోషిస్తాం సంతోషం కదా కావాల్సింది లేదు వాసి అగ్గల్ల తృష్ణ యవ్వనికి గాఢ దరిద్రుడు వాడు ఎవడికి ఆశ ఎక్కువ ఉంటుందో అది లేదు అది లేదు అయ్యో ఇది కావాలి ఇది కావాలనుకుంటాడు వాడు నిజంగా దరిద్రుడు అంతేగాని లేనివాడు కాదు లిమియున్ కలిమియులేవు వికస్వర మానసులైన వారికి ఉండటము లేకపోవటము ఇవేవి పట్టవయ్యా మాకు అని అంటాడు అలా వినయం చూపించాలి పెద్దల దగ్గర ఆ వినయం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంశము సాధకులలో అందువల్ల ఆఖరికి కృష్ణుడంత వాడు భగవంతుడు కూడా మహర్షులు వస్తే వినయాన్ని చూపించేవాడు వాళ్ళకు నమస్కారం చేసేవాడు వాళ్ళకి సేవ చేసేవాడు భగవంతుడే ఈయన భగవంతుడని వాళ్ళకు తెలుసు తాను భగవంతుడని వీళ్ళంతా తక్కువ వాళ్ళని కృష్ణుడికి తెలుసు అయినా ధర్మం పాటించేవాడు పెద్దవాళ్ళు వచ్చారు తాను మానవ శరీరంలో ఉన్నాడు అట్లా ఆ వినయాన్ని గురించి చెప్పేటప్పుడు వేదాంత దేశకుల వారిని గురించి చాలామంది ప్రస్తావిస్తారు వేదాంత దేశకుడు మహాపండితుడు ఆయన కానీ చాలా వినయ సంపన్నుట్ట ఎట్లా అంటే ఒకసారి ఒక వైష్ణవుడు సంపన్నుడు ఆయన దగ్గరికి వచ్చాడు ఈయన పరీక్ష చేయాలా ఈయన ఏదో మహాపండితుడు అని అంటారు కానీ విష్ణు భక్తులకు వినయం ఉండాలే ఎంత వినయం ఉండాలి అని అంటే నీ సేవకుల సేవకుల సేవకుణ్ణి అని చెప్పుకోవాలే త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య 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 ఇది మాం స్మరలోకనాథం స్వామి నన్ను నీ సేవకుల దాసుల సేవకునిగా భావించు కింకరుల కింకరునిగా భావించు నీ సేవకులకు సేవ చేసేవాణ్ణిగా నన్ను స్వీకరించు అని అంటాడ భక్తుడు భగవంతుడితోటి అట్లాంటి వాడు వేదాంత దేశికుడు ఈయన ఇంత పండితుడు శత్రు పండితులను అందరినీ జయించాడు ఈయన కొంత అహంకారం ఉన్నట్టుగా ఉన్నది పరీక్ష చేద్దాము అని అనుకున్నట్ట వైష్ణవుడు వైష్ణవ భక్తుడు వచ్చి అయ్యా స్వామివారు మీరు మా ఇంటికి పూట భిక్షకు దయచేయండి అన్నట్ట పిలుస్తున్నాడు భక్తుడు సరేలే నాయన అన్నాడు వేదాంత దేశకుల వారు బయలుదేరారు శిష్యులతో సహా బయలుదేరారు బయలుదేరిన తర్వాత ఆయన వాళ్ళ ఇంటి దాకా వెళ్ళాడు వాళ్ళ ఇంటి దాకా వెళ్ళేసరికి ఆ ఇంటికి ఆ యజమాని ఏం చేశాడనంటే ఆ ఇంటి గడప మరీ ఎత్తుగా లేదు యజోసుమారైన ఎత్తుగా ఉంది తాను ధరించేటువంటి పాత చెప్పులను ఆ ఇంటి గుమ్మానికి వేలాడగట్టాట అంటే ఆచార్యుల వారు దేశకుల వారు లోపలికి వెళితే ఆ చెప్పులు ఆయన తలకు తగులుతాయి శిష్యులు చూశారు చూడండి వీడు ఎంత అహంకారంతో ఉన్నాడో మీ ఎందుకు చాలా అవమానకరంగా అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు వీడింటికి మనం పోకూడదండి వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు వెళ్ళిపోదామని అంటే అయినా కాదు కాదు మనం తప్పకుండా వెళ్లాల్సిందేను అని వెళ్ళాడు వీళ్ళు ఆ తలుపు దగ్గరికి వెళ్ళాడు తలుపు కావతల నుంచోని యజమాని రెండు రెండు అంటున్నాడు ఈయన చూశాడు ఆ తలుపు తా పైకి కట్టి ఉన్నటువంటి చెప్పులను చూశాడు చెప్పులను చూసి ఆ చెప్పులు తీసుకున్నాడు ఆ పైన కట్టిన ముడి విప్పదీసి ఆ చెప్పులు తీసుకొని తన నెత్తిన పెట్టుకున్నాడు అవతల యజమాని గృహ యజమాని దిగ్భ్రాంతి చెందుతున్నాడు ఈయన లోపలికి వచ్చి అక్కడ నిల్చుకొని మనల్ని తిడతాడు వీలైనన్ని తిట్లన్నీ తిడతాడు ఇట్లా చేస్తావా బుద్ధి లేదా నీకు అని అంటాడు ఇదేమిటి అని చెప్పులు నెత్తిన పెట్టుకున్నాడు అన్నాడు అనుకున్నాడు ఆయన లోపలికొచ్చి కర్మావలంబకా కేచిత్ కేచిత్ జ్ఞానావలంబకా హరి భక్తాం పాదరక్షావలంబకా కర్మను అవలంబించే వాళ్ళు కొంతమంది ఉంటారు లోకంలో కొంతమంది జ్ఞానాన్ని అవలంబిస్తారు అద్వైతులు జ్ఞానాన్ని ఆశ్రయిస్తారు వేద చోదిత మార్గాలు చేసేవాళ్ళు కర్మలను ఆశ్రయిస్తారు మేము విష్ణు భక్తులము విష్ణు భక్తుల యొక్క పాదరక్షలను అవలంబించే వాళ్ళము అన్నాడు కేచిత్ జ్ఞానావలంబకా వయంతో హరిభక్తానం పాదరక్షావలంబకా హరిభక్తుల యొక్క పాదరక్షలను ధరించేవాళ్ళం మేము అని అంటాడు అనేటప్పటికీ పాపం ఆ వైష్ణవుడికి నోట మాట రాలే రాక కాళ్ళ మీద పడ్డాడు అయ్యా నేను పొరపాటు చేశాను మీరు మహానుభావులు మహనీయులు నేను తప్పు చేశాను క్షమించండి అన్నాడు